అందరికంటే ముందు అభ్యర్థుల్ని ప్రకటించారు కేసీఆర్. అందరికంటే ముందే బీఫామ్లు ఇచ్చారు. అందర్నీ చూసినట్లు అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం ను ట్రీట్ చేయలేదు. లిస్టులో పేరు ప్రకటించి ఆశలు రేకెత్తించిన కేసీఆర్ సరిగ్గా ఎన్నికలకు 20 రోజుల ముందు నట్టేట ముంచారన్న ఆవేదన అబ్రహం అనుచరుల్లో కనిపిస్తోంది. ఇదంతా చల్ల వెంకటరామరెడ్డి కనసన్నల్లోనే జరిగిందన్న చర్చ అలంపూర్ లో జరుగుతుంది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. తెలంగాణ భవన్లో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం పరిస్థితి ఇది. జనంలో తోసుకుంటూ కేటీఆర్ దగ్గరికి వెళ్ళినా అసలు ఎవరో అన్నట్టుగా పట్టించుకోకుండా కారెక్కి వెళ్ళిపోయారు. చేసేదేం లేక అబ్రహం ఇదిగో ఇలా నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి నోటిఫికేషన్ కంటే ముందే బి ఫామ్లు ఇచ్చేసిన కేసీఆర్ అలంపూర్ అభ్యర్థిని చాలా ఆవేదనకు గురిచేశారు. బి ఫామ్ ఇవ్వకుండా ఆపేశారు. ఎలక్షన్లకి 20 రోజుల ముందు మరో అభ్యర్థికి బి ఫామ్ ఇచ్చేశారు గులాబీ బాస్. తనకే బి ఫామ్ వస్తుందని కేసీఆర్నే నమ్ముకున్నానని అబ్రహం ఇన్ని రోజులుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు సరైన గౌరవం కూడా దక్కకుండా పోయిందన్న ఆవేదన ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. బి ఫామ్ ఇవ్వలేకపోతున్నాం అని పిలిచి మర్యాదగా ఎందుకు చెప్పలేకపోయారన్న ఆవేదన అబ్రహం వర్గంలో కనిపిస్తోంది. అలంపూర్లో అబ్రహంకు బీఆర్ఎస్ బీఫామ్ దక్కకపోవడం వెనుక ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి ఎఫెక్ట్ ఉంది. గులాబీ పార్టీలో 7 కిందటే చేరిన చల్ల ఇప్పుడు గద్వాల గులాబీ దళాన్ని మొత్తం తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఆఖరుకు గులాబీ బాస్ అయినా చల్ల మాట వినాల్సిందే అన్నంతగా పరిణామాలు మారిపోయాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహంకి బీఫామ్ ఇస్తే తాను సహకరించబోనని అభ్యర్థి ఓటమి కోసం పనిచేస్తానని అధినేతకే వార్నింగ్ ఇచ్చే పొజిషన్కు చేరుకున్నట్టు గులాబీ కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది. అబ్రహంతో చల్లాకు పసుకోకపోవడం, తాననుకున్నట్టు తన మాట విని అభ్యర్థినే బరిలో దింపాలి అనుకోవడంతో అబ్రహంని పార్టీలో అవమానకర రీతిలో ఇబ్బందులు గురిచేస్తున్నారా అన్న చర్చ కూడా తెరపైకొచ్చింది. చల్లా ఏం చెప్పినా కేసీఆర్ చేయాల్సిందే అన్నట్టుగా సీన్ మారిపోయిందంటున్నారు. ఎప్పుడూ పదునైన ఆలోచన, పకడ్బందీ ప్రణాళికతో నిక్కచ్చిగా తన నిర్ణయాన్ని అమలు పరిచే కేసీఆర్ అలంపూర్ సెగ్మెంట్లో మొత్తానికే చేతులెత్తేశారా అన్న అనుమానాలు కలగక మానవు. అబ్రహంకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో అసమ్మతిని చల్లావర్గం రాజేసిందంటున్నారు. ఒక దళిత నాయకుడు, అలంపూర్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, అక్కడ అభ్యర్థిని మార్చాలనుకుంటే పిలిచి చెప్పాల్సింది పోయి కనీసం అబ్రహం ఎదురుపడితే పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటన్న ప్రశ్నల్ని అబ్రహం అనుచరులు వినిపిస్తున్నారు. దళితుల్ని ఇంతలా అవమానించాలా అని వాపోతున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసినందుకు ఇదేనా ప్రతిఫలమని బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తితో ఉంది. బీఆర్ఎస్లో ఇదివరకే మాజీ ఎంపీ మందా జగన్నాథం అబ్రహం వర్గాల మధ్య విభేదాలుండగా 7 క్రితం చల్లా రాకతో ముచ్చటగా 3 వర్గాలయ్యాయి. ఆధిపత్య పోరులో అబ్రహంపై చల్లా పైచేయి సాధించారు. ఇప్పుడు అబ్రహం బీఫామ్ను కూడా లాగేసుకున్న పరిస్థితి. అది కూడా అధినేత కేసీఆర్ని ఎదిరించి మరీ చల్లా తన పంతం నెగ్గించుకున్నారంటున్నారు. బీఆర్ఎస్లో చల్లా వెంకటరామరెడ్డి చేరకముందే అబ్రహం పార్టీని బలోపేతం చేసి 2018 ఎన్నికల్లో స్వయంగా గెలిచారు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు పోయాయి. కొత్తగా వచ్చిన చల్లా వెంకటరామరెడ్డికే ప్రాధాన్యత పెరిగింది. చల్లా తాను చెప్పినట్టు వినే అనుచరుడికే టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అలంపూర్లో ఏకాభిప్రాయం కోసం బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నాలు చేసిన అబ్రహం వర్గం, మందా జగన్నాథం వర్గం, ఇటు చల్లా గ్రూప్ ఎవరికి వారు పట్టుబీడలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని అలంపూర్ టికెట్ తన కొడుకు మందా శ్రీనాథ్కి ఇవ్వాలంటూ జగన్నాథం పట్టుబట్టారు. అలంపూర్ సెగ్మెంట్లో రగడ పెరగడంతో సీఎం కేసీఆర్ అబ్రహంతో పాటు ఎమ్మెల్సీ చల్లా ప్రతిపాదించిన అభ్యర్థి విజయుడిపై ప్రత్యేకంగా సర్వే చేయించారు. ఆ సర్వే ఫలితాలు అబ్రహంకే అనుకూలంగా వచ్చినా సరే చల్లా ప్రతిపాదించిన వ్యక్తినే ఫైనలైజ్ చేయడం ఏంటన్న ఆవేదన అబ్రహం వర్గంలో ఉంది. ఈ నెల 19 అలంపూర్లో కేసీఆర్ ప్రచార సభ ఉంది. ఆలోపు మందా, అబ్రహం, చల్లా వర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని కేటీఆర్కు బాధ్యత అప్పగించినట్టు చెప్తున్నారు. బీఫామ్ రాని అబ్రహం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తమ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న మందా జగన్నాథం కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.